हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल डीजी टॉक्स। వరుసగా బంగారం ధర మూడో రోజు కూడా పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి కూడా అదే దారిలో నడిచింది. బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏ శుభకార్యానికైనా బంగారం మరియు వెండి ఖచ్చితంగా వాడతాం మన ఇళ్లల్లో. అదే ఆడవాళ్ళైతే ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. బంగారం ధరలకు రెక్కలు వచ్చాయనే చెప్పుకోవాలి. సామాన్య ప్రజలకు బంగారం కొనుగోలు చేయాలి అంటే కష్టమే అవుతుంది ఈ సమయంలో. అయితే వ్యాపారవేత్తలకు పెట్టుబడులకు ప్రధాన మార్గంగా అయ్యింది ఈ బంగారం. ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం బంగారాన్ని తక్కువగా దిగుమతులు చేస్తుందని బులియన్ నిపుణులు చెప్తున్నారు. శ్రావణ మాసం మొదలయ్యింది, కావున వెండి ప్రాముఖ్యత కూడా బాగా పెరుగుతుంది. పూజా పునస్కారాలలో ఈ వెండి అనేది బాగా ఉపయోగిస్తారు మన తెలుగు సాంప్రదాయంలో. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ గత 4 నెలల నుండి పెరుగుతూనే ఉంది బంగారం మరియు వెండి ధరలు. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఇవాళ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేయండి. వెండి ధర తెలుసుకునే ముందు మీకు ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా బంగారంతో పాటు వెండి కూడా అదే దశలో నడుస్తుంది. కిలో వెండి ధర ఎంత ఉందో చూసేయండి. ఇలాగే రోజు బంగారం మరియు వెండి ధరలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.